లక్ష్మీ తిరుపతి అమ్మడు కూడా ఉయ్యాల ఊపుతా ఉన్నారయ్యా అయ్యా ఉయ్యాల ఉయ్యాల నీవు ఓపరాదు నేను ఓగరాదని అత్తగాని పొత్తనాడు బంగారు లక్ష్మీ తిరుగుతాంబ అలా రోజులు వారాలు నెలలు సముద్రాలు గడుతూ ఉన్నాయి. ఈ ఉయ్యాలు ఊపిడిని ఎవరు చూశారయ్యా? ఆ యొక్క చొప్పున చంద్రము చూసి అరే నేను మునుమందుగా వచ్చాను పెద్ద కోడల్ని నా కాడికి వేయడానికి మంచి లక్ష్మీ తిరుగుతాంబను ఉయ్యాల బలమైన ఓపుతామా నా చేత వింటి జాతర చేపిటం ఈ రోజు అటో ఇటో తేల్చుకుందామని చొప్పున చంద్రమ్మ అత్తగారి దగ్గరికి ఎలా బయలుదేరి వస్తా ఉన్నదయ్యా ఎలా అత్తయ్యా వసే ఇంకా ఏమిటే చంద్ర అత్తన పట్టుకుని వస్తే ఎంకిన పేరుతో పిలుతున్నావు చిన్నంతరం పెద్దంతరం లేకుండా మంది బొత్తిగా నీకు నీకు న్యాయమేనా నీకు ధర్మమేనా? ఏమిటే ధర్మము? నేను మొన్న ముందుగా వచ్చాను పెట్టకూడని అవును నా చాతింటే చాకరి చెప్పిస్తున్నావు అవును నా కాడికి వెనకమని వచ్చింది లక్ష్మీ తిరుపతాంబ దాన్ని ఉయ్యాల బలమే ఊపుతున్నావు అవునే చిన్ని కోడలేనా అవునే ముద్దులు కోడలేనా మేలు కోడలేనా ఇది నీకు న్యాయమేనంటే చంద్ర న్యాయంగా చదువుతున్నావా చంద్రమ్మ చంద్రమ్మ నా ఇంటికి నీవు మునుముందుగా పెద్ద కోడలుగా వస్తున్నావమ్మా చంద్రమ్మ కుడిగాలు పెట్టమ్మా చంద్రమ్మ అని చెప్పా నువ్వేం చేసావే ఎడమ పాదము ఎత్తి పెట్టావు ఏమంటా నా ఇంట్లో ఎడమ పాదము ఎత్తి పెట్టావో నా కాపురమంతయు దరిద్రం దరిద్రం తాండవించిపోయింది వచ్చి దిక్కుమాలింది అప్పుడు లేకపోతే ఇప్పుడు చూడవి నా ముద్దుల కోడలు నా మేడ కోడలు నా అన్న కూతురు లక్ష్మీ తిరుపతి వచ్చినాక చంద్ర ఆ పూరి పాకలన్నీ పీగివేసి ఈనాడు ఎలాంటి పొలాన్ని కాపడం కలకల్లాడుతూ పాలు పొంగినట్టు పొంగుతుంది పోయే కాలం వచ్చి దిక్కుమాలిందానా ఎవరైనా పొలం కొనుక్కోవాలి డాబా కూడా ఆశ ఉండేది కానీ పారి పొమ్మని ఎవరు కోరుకోరే చక్రవారం ఉత్తరం మాకు వచ్చలేవే ఏమిటా పోయిందమ్మ గొప్పే గాని ఇంటి మీద కప్పు లేకుండా పోయిందట నీకేంటి దానికంట నవలమ నాలుగు గట్లు ఇస్తే నవ్వలకుండా గోడ సాటుకు పోయి పస 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 మింగేసిందంటే చెప్పండి నాగేశ్వరరావు గారు అంటే నాగేశ్వరరావు పెళ్ళాలంటే నీకని చెప్పేదమ్మా చంద్ర ఊరంతా సుట్టాలంట ఉట్టి కడతాను చావు లేకుండా పోయిందంటే ఇంకా